హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సార్ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే సౌత్ ఆఫ్రికా వర్సెస్ టీమిండియా ఫస్ట్ వన్డే గురించి అయితే మనం అనాలిసిస్ అయితే తెలుసుకుంటే, మరి ఈ మ్యాచ్ మరి ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, 100 లైక్స్ మాత్రం తప్పనిసరిగా చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. మన జాయినింగ్ బటన్ అయితే తీసుకోండి, ఖచ్చితంగా సరే మంచి సపోర్టింగ్ అనేది ఉంటుంది, ఎందుకంటే అందులో నా నెంబర్ కూడా ఉంటుంది, నెంబర్ నుండి అయితే ఫోన్ అయితే చేయొచ్చు. మరి ఖచ్చితంగా సరే ఆ జాయినింగ్ బటన్ ఎలా తీసుకోలేదని ఒక వీడియో రూపంలో చేశాను, పైన ఐకాన్స్లో అయితే ఖచ్చితంగా పెడతాను, అక్కడైతే చూసి మీరైతే అలాగైతే చేయండి. మరి జాయినింగ్ బటన్ని 29 రూపీస్కి మరి పే చేయాలి, పే చేస్తేనే ఖచ్చితంగా సరే అవుద్ది. మరి టాపిక్లకు అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాం. మరి జోన్సన్ బర్గర్ అనేది జరుగుతుంది, మొన్న జరిగిన 3వ T20లో అదే పిచ్లో అనేది జరుగుతుంది. మరి పిచ్ రిపోర్ట్ అనేది చూసుకున్నా చాలా వరకు కూడా మనం చూసుకోకలేదు, 100 రన్గానే స్పందిస్తుంది, ఫస్ట్ బ్యాటింగ్ ట్రాక్గా మరి మారుతుంది, తర్వాత స్పిన్నర్స్కి చాలా చాలా అనుకూలంగా మరి మారిపోతుంది. మరి ఎవరైతే టాస్ వస్తుంది వాళ్ళైతే బ్యాటింగ్ అనేది ఎంచుకునే ఛాన్స్ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. ఇక్కడైతే టీమిండియాకి అయితే ఛత్రగడ్ అయితే ఇక్కడైతే ఉంది సౌత్ ఆఫ్రికా వన్డేలో మాత్రం. మరి ఖచ్చితంగా సరే అదైతే విజయం తీసుకువెళ్తే చాలా చాలా మంచిదని నాకైతే మరి అనిపిస్తుంది. పూర్తిగా స్ట్రెంగ్త్ అనేది చూసుకున్నా మరి ఫేవరెట్స్గా చూసుకున్న సౌత్ ఆఫ్రికాకి ఎక్కువగా అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అనేది మనం అయితే భావించాలి. అయితే వర్షం అనేది పడే సూచనలు అయితే ఉన్నాయి, కానీ పూర్తిగా మ్యాచ్ అనేది ఆగిపోదు, కానీ కొంచెం సగం ఓవర్లు కుదించే ఛాన్స్ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. అయితే ఓవరాల్ చూసుకున్న బలవాలు చూసుకున్న సౌత్ ఆఫ్రికా చాలా బలంగా అయితే ఉంది. అటు మాక్రమ్ కానీ, మిల్లర్ కానీ, మరి హ్యాండీ జూషన్ కానీ, బగ్గర్ కానీ, షమీ కానీ, మరి అటు మహారాజ్ కానీ, ఇటు అందరూ కూడా ఉన్నారు. చాలా వరకు కూడా హెండ్రిక్స్ కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు, కానీ మరి బాగా చాలా చాలా బలంగా అయితే ఉన్నారని చెప్పొచ్చు. కానీ బౌలింగ్లో ఇన్ని ఎక్స్పీరియన్స్ బౌలింగ్స్ అయితే ఉన్నారని చెప్పొచ్చు. అటు మహారాజు మరి సెమ్స్ అయితే ఉన్నారు, కానీ స్పిన్నర్లో మాత్రం ఫాస్ట్ బౌలింగ్లో విభాగాల్లో మాత్రం చాలా వరకు కూడా నోకియా రబాడా లేని లోడ్ అనేది ఇక్కడ క్లియర్ కట్ మనకి అయితే కనిపిస్తుంది. మరి ఎలా ఉండబోతుంది ఏంటంటే చూడడం చాలా బలంగా అయితే ఉంది. టీమిండియా బలం చూసుకున్నా చాలా బలంగా అయితే ఉందనేది మనం చెప్పొచ్చు. ఓపెనర్గా ఏమన్నా సాయి సదర్శన్కి ఏమైనా అవకాశం ఇస్తారా, లేకపోతే సింధు శాంసన్కి ఏమైనా అవకాశం ఇస్తారా ఓపెనర్గా అయితే చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాహుల్ అండ్ గైక్వాడ్ ఉన్నారని చెప్పొచ్చు. మరి స్పిన్నర్లో అక్షిత్ పటేల్ కానీ ఇటు యాదవ్ కానీ వంచి కానీ ఉన్నారని చెప్పొచ్చు. అటు అక్షదీప్ కానీ, అవిష్కర్ నిండి కానీ, మరి కుమార్ నిండి కానీ వీళ్ళందరూ కూడా చాలా కొంచెం ఎక్స్పీరియన్స్ లేని లోటు అనేది ఉందని చెప్పొచ్చు. మరి రింకు సింగ్ అయితే మరి వన్డేలు అయితే రీఎంట్రీ అయితే ఇస్తున్నారు, ఎలా పర్ఫార్మెన్స్ వస్తుంది ఏమిటి అనేది చూసుకునే పరిస్థితి ఉంది. మరి విజయం మాత్రం మరి ఫేవరెట్స్గా సౌత్ ఆఫ్రికా అయితే ఉంది. మరి విజయం మాత్రం టీమిండియా అయితే అవ్వచ్చు అనేది నాకైతే మరి అనిపిస్తుంది. మరి చూడాలి ఎవరు గెలుస్తారు ఏంటో చూడాలి. ఇది ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీ తప్పనిసరిగా మీ అండ్ మీ సెన్ గఫ్.